हाई फ्रेंड्स वेलकम टू माय चैनल मैं मेरे साई 313 एपिसोड तेलुगुलो द्वारका माय साई वद्द की प्रज्ञा आम तल्ली इद्दरु चेरुकोनी साई की नमस्कारिस्तू उंटारु इंतलो साई अला नव्वुतो चूस्तू उंडगा वेंटने प्रज्ञा तल्ली साई ना कूतुरु प्रज्ञा विवाहं निश्चयमैंदी मरक वारंलो आम विवाहं जरगबोतुंदी विवाहं रोजुन तप्पनिसरिगा मीरु वच्ची आमकी मी आशीर्वादालु अंदिंचालनी नेनु मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु साई अनि अंटुंदी ఇంతలో జిప్రీ సుమిత్ర ద్వారకామాయి వద్దకి చేరుకొని లోపల ఉన్న ప్రజ్ఞ వాళ్ళని అలా చూస్తూ ఉంటారు. ఇంతలో సాయికి వారు వచ్చిన విషయం అర్థమవుతుంది. వెంటనే సుమిత్ర వారిని చూస్తూ, జిప్రీ నీకు ఒక విషయం చెప్పనా, విధి మనల్ని ఏ విధంగా కలిపిందో చూడు. నిజానికి 2 రోజుల క్రితమే ప్రజ్ఞ వాళ్ళ అమ్మగారు వారి అమ్మాయి వివాహం గురించి నాకు చెప్పారు. అలాగే నీకు కూడా ఒక మంచి సంబంధం చూసి వివాహం జరిపించమని కూడా చెప్పారు. చూడు, మనం వారు ఇక్కడ ద్వారకామాయిలో సాయి వద్ద ఉండగానే సాయికి నీ వివాహం గురించి చెప్పడానికి వచ్చాము అని ఆనందంగా అలా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో సాయి వారికి వినిపించే విధంగా ప్రజ్ఞ తల్లితో, మీరు మీ అమ్మాయి వివాహం నిశ్చయమైందని సంతోషిస్తున్నారు, అందులో ఎటువంటి సందేహమూ లేదు. కానీ మీరు వివాహంకి సిద్ధం అవ్వక ముందుగా అబ్బాయి గురించి అన్ని వివరాలు కనుక్కున్నారా? అబ్బాయి ఎటువంటి వాడు, అబ్బాయి ఏం చదువుకున్నాడు, అబ్బాయి గుణగణాలు, అలాగే వారి కుటుంబం గురించి అన్ని వివరాలని తెలుసుకున్నారా అని సుమిత్ర వాళ్ళకి వినిపించే విధంగా అడుగుతారు. వెంటనే ఆమె, సాయి నిజానికి అబ్బాయి వారి తల్లిదండ్రులతో కలిసి మా ఇంటికి ప్రజ్ఞని చూడడానికి వచ్చారు. అప్పుడే మా ప్రజ్ఞని చూసి వాళ్ళు చాలా ఆనందంగా సంతోషంగా వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు. ఆ అబ్బాయికి కూడా మా ప్రజ్ఞ చాలా బాగా నచ్చింది. ప్రజ్ఞకు కూడా ఆ అబ్బాయి బాగా నచ్చాడు. ఆ అబ్బాయి మాకు కూడా చాలా బాగా నచ్చాడు సాయి. ఆ అబ్బాయి చాలా మంచి వ్యక్తి కాదా అని మేము కనుక్కోవాలనుకున్నాము. నిజానికి మేము వారిని కొంత సమయం అడిగాము. ఈ సమయంలోపు ప్రజ్ఞ వాళ్ళ నాన్నగారు వారి ఊరి గ్రామానికి వెళ్ళి వారు ఎటువంటి వారు, వారి కుటుంబము, అలాగే అబ్బాయి స్వభావము, అతని గుణగణాలు అన్నిటి గురించి మేము పరామర్శించాము. అన్ని విధాలా ఆ అబ్బాయి మంచివాడని మాకు సమాచారం అందింది. ఆ తర్వాతనే మేము ఒక నిర్ణయం తీసుకున్నాము. ఇంతకంటే మంచి అబ్బాయిని ప్రజ్ఞకి మేము తీసుకురాలేమని మాకు అనిపించింది. అందుకే మేము ఈ సంబంధాన్ని పూర్తిగా నిర్ణయించుకొని ఇంకా ఆ అబ్బాయినే మా అమ్మాయికి వారుడిగా నిర్ణయం తీసుకున్నాం సాయి. అన్ని విధాలా మంచి అబ్బాయి అని మాకు సమాచారం అందింది అని, సాయి నిజానికి ప్రజ్ఞ మాకు ఒక్కగానొక్క కూతురు, ఆమె గురించి మేము చాలా జాగ్రత్త తీసుకుంటాం కదా సాయి ఎంతైనా అని, సాయి నాకు ఇది మంచి సంబంధం అని అన్ని విధాలుగా అనిపిస్తుంది సాయి అని అంటుంది. ఇంతలో ఈ మాటలు విన్న సుమిత్ర కంగారు పడిపోతూ, ఇప్పుడు సాయి నన్ను కూడా ఇదే ప్రశ్నలు అడిగితే నేనేం సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఆ విషయం సాయికి అర్థమవుతుంది. వెంటనే సుమిత్ర, జిప్రీ పద వెళ్దాం అని అంటుంది. ఇంతలో జిప్రీ, ఏమైందమ్మా, మనం సాయిని కలవడానికి వచ్చాం కదా, మరి వెళ్ళిపోదామని అడుగుతున్నావేమిటి అని అడుగుతుంది. వెంటనే సుమిత్ర, జిప్రీ విన్నావా, ప్రజ్ఞ వాళ్ళ అమ్మని సాయి ఎన్ని ప్రశ్నలు అడిగారో, అబ్బాయి వాళ్ళని కనుక్కున్నారా, అబ్బాయి గుణగణాలు, అలాగే అబ్బాయిని కలిసారా, అబ్బాయి ఎటువంటి వాడు అనే విషయాలు తెలుసుకున్నారా, వారి కుటుంబం గురించి అని అన్ని అడిగారు. నిజానికి మనం శుభవార్త చెప్పడానికి సాయి వద్దకు వచ్చాము. కానీ సాయి వద్దకు వెళ్ళి మనం చెప్పే ముందు అబ్బాయి గురించి ఏమీ కనుక్కోలేదు. కానీ లోనికి వెళ్ళగానే సాయి ఇన్ని ప్రశ్నలు అడిగితే నా దగ్గర చెప్పడానికి కనీసం ఒక్క సమాధానం కూడా లేదు. నేను కనీసం సాయికి అసలు అబ్బాయిని చూడలేదు అని కూడా ఎలా చెప్పగలను? నేను మొదట సాయి చెప్పింది నాకు సరైనది అనిపిస్తుంది. సాయి చెప్పిన విధంగా నేను ఆ అబ్బాయిని ఒకసారి కలవాలి, అలాగే ఆ అబ్బాయి కుటుంబం గురించి, అబ్బాయి గుణగణాల గురించి నేను తెలుసుకునే ప్రయత్నం చేయాలని నాకు అనిపిస్తుంది. సాయి సరిగ్గా నాకు ఈ సమయానికి గుర్తు చేయడం కూడా మంచిదే అనిపిస్తుంది. నేను వెంటనే ఆ అబ్బాయి గురించి కనుక్కోవాలి. ఆ తర్వాతనే నేను నీ వివాహాన్ని నిర్ణయం తీసుకుంటాను. తర్వాత సాయికి తెలియపరుస్తాను. ఇక్కడికి రావడం మంచిదైందనిపిస్తుంది. పద మనం వెళ్దాము. అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతనే సాయి వద్దకు వచ్చి మనం ఈ విషయం చెప్దాము పద అని అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఇంతలో సాయికి వారు మాట్లాడుకున్న అన్ని విషయాలు అర్థమయ్యి అలా నవ్వుతూ ఉంటారు. వెంటనే సుమిత్ర గారు ఇంటి వద్దకు చేరుకొని, మేము ఆ అబ్బాయిని చూడాలనుకుంటున్నాం బదన అని చెప్తాడు. వెంటనే ఆమె అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో సుమిత్ర గారు,
జిప్రి వాళ్ళ నాన్నగారు ఉంటే ఈ విషయాలన్నింటినీ చాలా జాగ్రత్తగా పరిగణలోకి తీసుకొని అన్ని విధాల అతను పరామర్శించేవాడు. వారి యొక్క విషయాల్ని కనుక్కొని ఉండేవాళ్ళు. వాళ్ళ నాన్నగారు లేరు కాబట్టి అది నా బాధ్యత. నేను అన్ని విషయాల్ని జాగ్రత్తగా పరిగణలోకి తీసుకొని తెలుసుకున్న తర్వాతనే ఈ వివాహాన్ని నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను వదిన. నేను ఆ అబ్బాయిని వెంటనే చూడాలనుకుంటున్నాను అని అంటుంది. వెంటనే ఆమె అలా కంగారు పడిపోతూ, అయినా నీవు ఉన్నట్టుండి ఇటువంటి నిర్ణయం తీసుకున్నావేమిటి? అయినా నీకు నా మీద నమ్మకం లేదా ఏమిటి? నేను నీకు ఇంతకంటే మంచి సంబంధం తీసుకురాలేవని కూడా చెప్తున్నాను. నీకు నా మీద నమ్మకం లేకనే కదా ఇదంతా చేస్తున్నావు. అయినా ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో, నీవు ఇంతకంటే మంచి సంబంధాన్ని జిప్రీకి తన జీవితంలో ఎప్పటికీ తీసుకొని రాలేవు. అయినా ఆ ఉత్తరంలో సమాచారం విన్నావు, స్వయాన జిప్రియే చదివింది. ఇంతకంటే నీకు ఏం కావాలి? ఆ అబ్బాయి చాలా ధనవంతుడు, ఆ అబ్బాయి కుటుంబం చాలా ఉన్నతమైన కుటుంబం, మంచి గుణగణాలు కలిగిన అబ్బాయి. ఆ అబ్బాయి జిప్రీతో పాటు నిన్ను కూడా చాలా బాగా చూసుకుంటా అని కూడా చెబుతున్నాడు. ఇంతకు మించి నీకు ఏం విషయాలు తెలియాలి చెప్పు అని కోపంగా అంటుంది. వెంటనే అమ్మ, అవన్నీ కాదు వదిన, నేనైతే ఒకసారి ఆ అబ్బాయిని చూడాలి, అలాగే ఆ అబ్బాయిని కలవాలి. నేను మనస్ఫూర్తిగా నేను ఎలాగైనా సరే ఈ విషయాలన్నింటినీ తెలుసుకున్న తర్వాతే ఈ వివాహాన్ని నిశ్చయించాలనుకుంటున్నాను అని అంటుంది. ఇంతలో ఆమె అలా, ఏం అవసరం లేదు సుమిత్ర అని అంటుంది. ఇంతలో అక్కడికి చేరుకున్న బాయిజమ్మ సుమిత్ర అన్ని విషయాలు తెలుసుకోవాలనుకోవడంలో ఏం తప్పు ఉంది అని అంటుంది. ఇంతలో శాంతగారు వెనక్కి తిరిగి చూస్తూ, ఇంతలో ఏమి ఎక్కడి నుండి వచ్చింది అని అలా ఆలోచిస్తూ చూస్తూ ఉంటుంది. వెంటనే బాయిజమ్మ, ప్రతి ఒక్క తల్లిదండ్రులు వారి కూతుర్ని అత్తవారి ఇంటికి పంపబోయే ముందు అబ్బాయి కుటుంబం గురించి, వారి యొక్క గుణగణాల గురించి అన్ని విషయాల్ని పరిగణలోకి తీసుకొని జాగ్రత్తగా తెలుసుకోవాలనుకుంటారు. అందులో ఎటువంటి తప్పు లేదు, తెలుసుకోవడం వాళ్ళ బాధ్యత. అయినా అబ్బాయిని చూడకుండా వివాహాన్ని ఎలా నిర్ణయిస్తారు అని కోపంగా అంటుంది. వెంటనే ఆమె అలా చూస్తూ శాంతగారు మనసులో, ఈరోజు ఎలాగోలా నేను దీని నుండి బయటపడాలంటే ఏదో ఒక వ్యూహాన్ని రచించాలి, చూస్తుంటే ఏమో నన్ను వదిలిపెట్టేలాగా లేదు అని కొంత సమయం ఆలోచించి, హా నాకు అర్థమైంది మీ చింత అని అలా చూస్తూ, అయినా నేనేమి నిర్ణయం నాకు ఒక్కదాన్నే తీసుకోలేదు, వారు కూడా ఆ ఉత్తరం చదివారు. మీరేమనుకుంటున్నారు? ఆ అబ్బాయిని చూడాలనుకుంటున్నారు అంతే కదా? మీరు అనుకుంటున్నట్టుగానే నేను చూపిస్తాను, నేను వారికి వెంటనే ఉత్తరం రాపిస్తాను. నేనేమి ఎలా పడితే అలాగా మంచి సంబంధం తేలేదని మీరు అభిప్రాయపడకండి. నేను అన్ని విధాలుగా తగిన సంబంధాన్ని జిప్రీకి తీసుకొని వచ్చాను, మీలాంటి దాన్ని కాదు నేను అని అంటుంది. వెంటనే ఒక్కసారిగా సుమిత్ర గారు, బాయిజాక్కని మీరు అలా అనడానికి వీల్లేదు వదిన, బాయిజాక్క చాలా మంచిది, ఆమె అందరి క్షేమం కోరుకుంటుంది అని అంటుంది. వెంటనే శాంత గారు, అంటే నేను మంచిదాన్ని కాదు, నేను శత్రువును అంటావా? నేను మీ క్షేమం కోరుకోవట్లేదంటావా? అసలు నేను ఇక్కడికి వచ్చి తప్పు చేశానులే, నేను రావడమే కాక మీరు ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి నేను మీకు ఒక మంచి సంబంధం తీసుకువచ్చాను. అయినా ఆ అబ్బాయి ఇక్కడికి వస్తే మీ ఇంట్లో కూర్చోడానికి ఎక్కడ స్థలం ఉంది? ఇక్కడ చూడు, అన్నీ ఈ పిడకలు అవి ఇవి అన్నీ ఉన్నాయి. వారు అంత ధనవంతులు ఈ ఇంటికి వచ్చి ఎక్కడ కూర్చుంటారు? ఆ అమ్మాయిని మీరు ఎక్కడ చూపిస్తారు? అయినా మీరు ఇటువంటి ప్రదేశానికి అటువంటి ధనవంతుల్ని ఏ విధంగా కలవడానికి పిలవాలనుకుంటున్నారు అని కోపంగా మాట్లాడుతుంది. వెంటనే బాయిజమ్మ, వాళ్ళు రాకపోయినా పర్వాలేదు, మేము వెళ్ళి కలిసి వస్తాము. వారు ఎక్కడ ఉంటారు, వారి యొక్క వివరాలన్నింటినీ మాకు తెలియపరచండి. నేను లేదంటే తాతయ్య వాళ్ళ నాన్నగారు వెళ్ళి చూసి వస్తాము. జిప్రి నాకు కూడా కూతురు లాంటిది, ఆమె గురించి నేను అన్ని బాధ్యతల్ని వ్యవహారాలని జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటున్నాను. ఎంత ఖర్చు అయినా కూడా పర్వాలేదు, ఆమెకి అన్ని విధాలుగా కావాల్సినవన్నింటినీ నేనే ఖర్చు చేస్తాను అని అంటుంది. వెంటనే ఆమె మనసులో, ఇప్పుడు ఈమె వదిలేలాలేదు, నేను ఏదో ఒకటి చేయాలి అని మనసులో ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే బాయిజమ్మ, చెప్పండి ఆ అబ్బాయి కుటుంబం వాళ్ళు ఎక్కడ ఉంటారు, అలాగే వారి గ్రామం గురించి వారి వివరాల్ని తెలియపరచండి, నేను తాతయ్య నాన్నగారు వెళ్ళి కలిసి వస్తాము అని అంటుంది. వెంటనే ఆమె చూస్తుంటే నిజంగానే ఈమె వెళ్ళేలాగుంది, నన్ను వదిలిపెట్టేలా లేదు, నా డబ్బంతా వృధా అయిపోతుందేమో, ఏదో ఒకటి చేయాలి అని చెప్పి మనసులో కంగారు పడిపోతూ, అయ్యో ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించి కొంత సమయం తర్వాత, మీరు వెళ్ళడానికి వీల్లేదు అని అలా కోపంగా అంటుంది. వెంటనే వాళ్ళంతా, ఏమిటి ఈమె అలా మాట్లాడుతుంది అని కంగారు పడిపోతూ చూస్తూ ఉంటారు. వెంటనే ఆమె,
అయినా నాకు మీ చింత అర్థమైంది. మీరేమీ ఇబ్బంది పడుతూ అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. నేనే వారిని ఇక్కడికి రమ్మని చెప్పి ఒక ఉత్తరం రాస్తాను. మీరంతా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అబ్బాయి ఇక్కడికి వస్తాడు. అలాగే మీరు అనుకుంటున్నట్టుగా జిప్రీ కూడా ఆ అబ్బాయిని చూడొచ్చు. ఆ అబ్బాయి జిప్రీని కూడా చూసినట్టు ఉంటుంది. అప్పుడు మీ చింత కూడా దూరం అవుతుంది. నేను తీసుకువచ్చిన సంబంధం మంచిదే అని మీకు అర్థమవుతుంది అని కోపంగా అంటుంది. వెంటనే సుమిత్ర గారు, వదిన మీరు అలా మాట్లాడకండి. మాకు మీరు తీసుకొచ్చిన సంబంధంలో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ప్రతి ఒక్క తల్లిదండ్రులకి వారి అమ్మాయిని అత్తవారింటికి పంపే ముందు చింత ఉంటుంది కదా. దాన్ని ఒకసారి దూరం చేసుకోవడం కోసమే మేము కేవలం ఆ అబ్బాయిని కలవాలనుకుంటున్నాము. అంతేకాని మాకు మరో ఉద్దేశం లేదు వదిన అని అంటుంది. వెంటనే ఆమె, అయినా నీకు నా మీద నమ్మకం లేకనేలే ఇదంతా చేస్తున్నావు. ఎవరో ఇలాంటి వాళ్ళు చెప్పిన మాటలు విని నన్ను అవమానిస్తున్నావా? నీవు లక్ష్మికి తల్లివై ఉండొచ్చు, కానీ నేను కూడా జిబ్రికి అత్తయ్యనే. నాకు కూడా బాధ్యత ఉంది ఆమెకి మంచి మంచి అబ్బాయిని చూసి వివాహం చేయాలని. నీకు ఆ అబ్బాయిని కలిసిన తర్వాత అయినా నా మీద ఉన్న అపనమ్మకం దూరమైతే అదే చాలు అని చెప్పి కోపంగా బాధపడుతున్నట్టుగా అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంతలో బాయిజమ్మ, సుమిత్ర నీవేమీ చింతించకు. ఎవరైనా సరే వాళ్ళ అమ్మాయిని అబ్బాయి వాళ్ళ ఇంటికి పంపే ముందు ప్రతి ఒక్కరూ విషయాల్ని తెలుసుకోవాలనుకుంటారు. నీవైతే నీవు ఆ అబ్బాయి వచ్చినప్పుడు నాకు ఒకసారి సమాచారాన్ని పంపించు. మేము కూడా ఆ అబ్బాయి వచ్చినప్పుడు అన్ని విషయాల్ని జాగ్రత్తగా దగ్గరుండి తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. లేదా తాతయ్య వాళ్ళ నాన్నగారైనా వస్తారు, నీవేమీ కంగారు పడకు అని అంటుంది. ఇంతలో శాంత గారు ఈ మాటలన్నింటినీ ఒక పక్కనే గోడ పక్కన ఉండి అన్నింటినీ వింటుంది. అలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.